వీర్నపల్లి మండలం సరిహద్దు గ్రామం గజనాపల్లిలో దాదాపు 300 మంది దళితులకు 20 సంవత్సరాల క్రితం 25 హెక్టార్ భూమిని చదును చేసుకున్నారు. 10 సంవత్సరాల నుండి సాగు చేసుకుని పంటలు పండిస్తున్నారు. అయితే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఈ భూమి మీది కాదు అని చెప్పడంతో దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిని చదును చేసుకుని పంటలు పండించుకుని బ్రతుకుతున్నామని, ఈ భూమి లేకపోతే మా బ్రతుకులు రోడ్డు మీద పడతాయని వారు వాపోతున్నారు. ఇది తొవి ఉదలకెళ్ళి చెట్లు పెట్టిస్తున్నాం. వాళ్ళు ఏదైనా కాగితం తీసుకొస్తే మా ఎఫ్ఆర్ఓ గారికి కలవమన్న, ఎఫ్ఆర్ఓ గారు ఏ ఆజ్ఞ ప్రకారం చేస్తే పై అధికారులు దానికి బాధ్యతనైతే 25 హెక్టార్ల ఏరియా మేమే ఫ్లవింగ్ చేసినాం. ఇప్పటికీ 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేనే చేయించిన ఇది మొత్తం ఫ్లవింగ్ ఇదంతా చేపించింది నేనే. మీ ఫారెస్ట్ తరఫున? ఫారెస్ట్ తరఫున 6 లక్షలు ఖర్చు పెట్టి చేయించినాం. అంటే ఇప్పుడు జనాలు వాళ్ళు ఏమంటారు? మరి వాళ్ళు మాదే అంటున్నారు. అంటే మాదే అంటే ఇప్పుడు పై ఆఫీసర్ని కలిసి మీరు ఏళ్ళైనా తీసుకోవాలి. మా ఏదంటే మేమైతే ఇచ్చే ప్రసక్తి నా దగ్గర అమ్మలేదు కదా. నేను ఒక శిక్షణ ఆఫీసర్ను, ఇచ్చే అధికారం నాకు ఉండదు. పై ఆఫీసర్ ఎట్లా చెప్తారు? ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎస్సీలకు 4 ఎకరాలు ఇస్తామంటారు కదా. మన దగ్గర లేదు కదా. నేను ఒక శిక్షణ ఆఫీసర్ను, వీళ్ళు కూడా ఎస్సీలే కదా. అట్లా వీళ్ళు ఎస్సీలు అంటే మీరు పోయి వాళ్ళు పోయి వాళ్ళని అడగాలి. నన్ను కాదు, డిఎఫ్ఓ గారిని ఎఫ్ఆర్ఓ గారిని వాళ్ళని అడగాలి. కానీ నేను ఒక శిక్షణ ఆఫీసర్, నా దగ్గర ఏం లేదు. నా దగ్గర ఇక్కడ కూర్చుండి లేబర్తోనికి పని చేయించమంటే చేయించు. ఎఫ్ఆర్ఓ గారు ఈరోజు రాలే? వచ్చిండు, ఉదయం వచ్చిండు. ఇదివరకు దాకా 10 గంటలకు ఉన్నాడు. ఇప్పుడు మీటింగ్ అని వేడుకలు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. అప్పటి నుంచి మేమే చేసుకుంటున్నాం. ఇది ఫారెస్టులు కూడా మమ్మల్ని బెదిరిస్తున్న కొద్దీ కొంచెం చేతగాని వాళ్ళు భూమి చేయకుండా ఆపేరు. 20 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి వెళ్ళి మా బాపుల నుంచి మేము ఈ భూమిని చేసుకుంటున్నాము. కావాలని సార్లు ఈ భూమిని గుంజుకొని అదనంగా వీళ్ళు చెట్లు పెడతాని పెడుతుర్రు. ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం సార్. ఇది పత్తి పెట్టినాము, ఇక్కడ మక్కను కూడా చెడగొట్టి చెట్లు పెడుతురు సార్. ఈ భూమి మాకే కావాలి. ఈ చెట్లు పెడితే మాకు ఇలా ఒక గుంట 20 గుంటలు కూడా భూమి మాకు లేదు. మా ఈ భూమితోనే మాకు బతుకుతారు సారు. మాకు నాకు మాత్రం భూమే లేదు సారు. మా ఈ భూమితోనే మాకు బతుకుతారు ఉంటుంది. మాకు ఈ భూమి మాత్రం ఖచ్చితంగా కావాలి సార్. మేము ఎప్పటి నుంచో ఈ భూమి నుంచి మేము చేసుకుంటున్నాం. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మా తాతల నుంచి. అది మాకు మాత్రం ఈ భూమి కావాలి. మాకు ఈసారి కావాలని. మాకు ఈ భూమి లేకపోతే జీవనాధారమే లేదు. మేము రోడ్డు మీద పడేటట్టున్నాము. ఖచ్చితంగా మాకు ఈ పారిశుద్ధ్య సార్లు మమ్మల్ని కావాలని రోడ్డు మీద పడేసేటట్టున్నారు. మాకు 20 సంవత్సరాల నుంచి మేము ఈ భూమి వేసుకుంటున్నాము. మాకు ఖచ్చితంగా